విశాఖపట్నం పరిస్థితి ఏంటి? అక్కడ విశాఖపట్నంలో సిటీలో మీకు పెద్దగా బలం లేదు. లాస్ట్ టైం 4 స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది అసెంబ్లీ స్థానాలు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక మేజర్ కార్పొరేషన్ అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇబ్బందికరంగా మారదా? సార్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా మేము పార్లమెంట్ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకో అసెంబ్లీలోకి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా విశాఖపట్నం టౌన్ లో ఉన్నటువంటి 4 అసెంబ్లీ సీట్లలో మేము ఓడిపోయాం ఏదైతే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో. కానీ దాని తర్వాత విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకుని వస్తూ దానికి సంబంధించినటువంటి ముందడుగు వేసినటువంటి కార్యక్రమం కావచ్చు. విశాఖపట్నంలో ఉన్నటువంటి దాంట్లో మేము అన్ని ప్రాంతాల్లో ఓడిపోయినా కూడా విశాఖపట్నం అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ కట్టుబడినటువంటి తీరు కావచ్చు, విశాఖ నగరాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అడుగులు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఇంకా పెచ్చితైనటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి స్పష్టంగా. రెండవది మీరు అన్నట్టుగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశం, ఎస్ మేము అధికార పార్టీగా ప్రభుత్వంగా మేము ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవడానికి దాన్ని ప్రైవేటీకరణ కాకుండా తీసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు, చొరవ తీసుకుంటా ఉన్నారు. మేము అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్ళడానికి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలను కూడా తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళడానికి ఆల్రెడీ అపాయింట్మెంట్ కొరకు లెటర్ కూడా రాయడం జరిగింది. అంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఒక లెటర్ రాసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఏ విధంగా చేసుకోవాలో ఆ ఏర్పాట్లకు సంబంధించి లెటర్ రాశారు. మళ్ళీ దాన్ని ఉదగిస్తూ దాని లెటర్ కూడా మళ్ళీ అటాచ్ చేస్తూ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఇంకో లెటర్ రాసి అపాయింట్మెంట్ అడిగారు. ఎస్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి పోరాటానికి మేమే ముందు నడుస్తా ఉన్నాం. పోరాటానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ప్రభుత్వం చేస్తా ఉంది. ఇక్కడ మేము ఎవరిని మోసం చేయట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాం, వాళ్ళు చేస్తున్నటువంటి తీరుని ఎండగడుతూ వెళ్తా ఉన్నాం. వీటన్నిటిల్లో మా నిజాయితీ ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఫెయిల్ గా చేస్తారు, ఫెయిల్ పాలిటిక్స్ చేస్తారు, ఏదున్నా కూడా స్పష్టంగా చెప్తారు. ఇది అవునా కాదా అనేది ఖచ్చితంగా ఆయన అంతకు ముందు పోరాడినటువంటి తీరు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల సమస్యల పట్ల ఆయన వ్యవహరిస్తున్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, ఈ రోజు కార్మికులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరికి ఆయన అండగా ఉంటున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ప్రచింగ్ అవుతాయి. కానీ మేము ఏ రోజు ఎన్నికల గురించి ఆలోచించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అసలు ఎన్నికల అంశానికి మేము ఎప్పుడు కూడా దాని అంశం మీద బేస్ లో మేము వెళ్ళాం. ఎందుకంటే మాకు అన్ని ప్రాంతాలు సమానం, అది విశాఖ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, తెనాలి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు. సో ఇక్కడ మాత్రం ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశం ఖచ్చితంగా కూడా రాజకీయంగా వెళ్లకుండా రాష్ట్ర ప్రయోజనాల మీద మేము వెళ్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. వైసీపీకి సంబంధించి విశాఖలోను అలాగే గోదావరి జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల మీ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది అనేది, ఒక గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అనేది. అంటే మీరు అన్న పాయింట్ లో ఏదైతే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, కొన్ని చోట్ల గుంటూరులో కావచ్చు, కొన్ని చోట్ల విశాఖపట్నంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇవన్నీ కలిసి వెళ్ళిన ఎన్నికలు అనేది స్పష్టంగా కనపడింది. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో వాళ్ళు అఫీషియల్ పొత్తులో గెలిపోయారు, అదేవిధంగా పెద్దాపురంలో ఉన్న కొన్ని వార్డులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మీరు సామర్లకోట కావచ్చు, ఏదైతే నర్సాపురం కావచ్చు, మండపేట చాలా చోట్ల, కొన్ని చోట్ల ఏలూరు కార్పొరేషన్ లో కూడా, కొన్ని చోట్ల విశాఖపట్నం కార్పొరేషన్ లో, కొన్ని చోట్ల విజయవాడ కూడా, కొన్ని చోట్ల అంటే ఇక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు అని అనుకుంటే వాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ నేను చెప్పేది ప్రజలు వినేస్తున్నారు, ప్రజలకు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారని అనుకుంటే వాళ్ళు విన్నట్టుగా నటించి ఏ విధంగా తీర్పు ఇవ్వాలో ఆ విధంగా తీర్పిస్తారు.